సుదీర్ఘమైనటువంటి, అంటే బహుశా ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం చాలా కొద్దిమంది తెలుగు నాట నాకు తెలిసి. అంటే మీరు చాలా ఎర్లీగా జర్నలిస్ట్ అయినట్టున్నారు. నేను క్రియాశీల జర్నలిజంలోకి వచ్చింది 19వ ఏట. అయితే జర్నలిజంతో సంబంధం 16వ ఏట నుంచే ఉంది నాకు. 1973-74 ప్రాంతాల్లో ఏవి రావు అని ఉండేవారు ఆయన. వారు సహాయత చిట్ ఫండ్స్ నడిపేవారు. వారు ప్రజాతంత్ర పత్రిక తీసుకొచ్చేవారు. మీకు గుర్తుంటే ఆ రోజుల్లో శ్రీశ్రీ అనంతం, చాలా ఫేమస్ అండి, శ్రీశ్రీ అనంతం కానీ, కమలదాస్ మై స్టోరీ తెలుగులో నా కథగా కానీ చాలా సంచలనాత్మకమైన సీరియల్స్ ప్రజాతంత్రలో ప్రచురితమైన. ఆ రోజుల్లో ప్రజాతంత్ర వార పత్రిక చాలా సంచలనాత్మకంగా ఉండేది. ఎమర్జెన్సీ హైదరాబాద్ నుంచి, ఎమర్జెన్సీకి పూర్వం అది ఏవిరావు గారు యాజమాన్యంలో, అందులో దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఉండేవారు. ఆ సమాచార శాఖలో పనిచేస్తున్న గోపాల శాస్త్రి గారు, తర్వాత ప్రభాకర్ రావు గారు, దేవి ప్రియ, వీళ్ళంతా కూడా ప్రయాతంతతో చాలా కలిగి ఉన్నవాళ్ళు. నేను విద్యార్థిగా ఉండి ప్రయాతంత్రలో వ్యాసాలు రాసేవాడిని. అక్కడి నుంచే నాకు జర్నలిజం మీద ఇంట్రెస్ట్. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రయాతంత్రలో వ్యాసాలు రాయడం, వ్యాసాలే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చూస్తే దాన్ని రిపోర్ట్ చేయడం అనేది నాకు అప్పటి నుంచి అలవాటైంది. నిజానికి నేను వరంగల్లో మా సొంత ఊరు వెళ్ళినప్పుడు, మా ఊరి దగ్గర బంధువుల ఊరు ఒకటి ఉంది వంగపాడు అని, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వంగపాడుకు ఒక చెడ్డ పేరు ఉండేది, అక్కడ వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది అని మా బంధువులు ఉన్నారు ఆ ఊళ్ళో. ఆ ఊరు వెళ్ళినప్పుడు నేను అదంతా చూసి అక్కడ ఉన్న వ్యభిచార గృహాలు, వాళ్ళ జీవితాలు అవన్నీ చూసి వచ్చి నేను దాదాపు 17 ఏళ్ళు నాకంతే వచ్చి నేను ఒక రిపోర్ట్ రాసినాను ప్రజాతంత్రలో. అక్కడి నుంచి నాకు ప్రజాతంత్రతో ఒక అనుబంధం ఏర్పడింది. 75లో దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది మీకు తెలుసు. నేను డిగ్రీ అప్పుడే చివరి సంవత్సరం అయిపోయింది నాది. ఎమర్జెన్సీలో ఏం చేయాలి అనేది, అంటే అప్పటికే విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాం, పోలీసులు పోలీసుల కంటపడ్డాం, పోలీసులు పట్టుకుపోయి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది. సో అప్పుడు బాగా రిప్రెషన్ ఉండింది దేశంలో, రాష్ట్రంలో పెద్దగా అది కనిపించకపోయినా కూడా ఒక భయం అయితే ఉండింది. ఆ కాలంలో నేను ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో ఈనాడులో ఉద్యోగాలు ఉన్నట్టుగా ఓ ప్రకటన చదివి నేను అప్లై చేసుకున్నాను. అంటే రాత పరీక్ష అంటే లేకపోతే హైదరాబాద్, అప్పటికి హైదరాబాద్ ఎడిషన్ వస్తూ ఉన్నది. విశాఖపట్నం ఎడిషన్ 74, హైదరాబాద్ ఎడిషన్ 76. సో 76 మార్చిలో నేను ఈ దీనిలో చేరినాను, ఈనాడు దినపత్రిక. ప్రజాతంత్రం వదిలేశారు, అప్పటికి ప్రజాతంత్రం మూతబడిపోయింది ఎమర్జెన్సీలో. ఎందుకంటే ప్రజాతంత్రం చాలా క్రిటికల్గా ఉండేది, యాంటీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాగజైన్గా బాగా పేరు ఉండేది దానికి. అద్భుతమైన కమ్యూనిజం ఎక్కువ ఉండే అనేటువంటిది ఒకటి. అంటే నేను విద్యార్థి దశలో నేను కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేసిన వాడిని నేను. దానికి కమ్యూనిస్ట్ అని కూడా కాదు, మార్క్సిస్ట్ లెనిస్ట్ విద్యార్థి సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నేను యాక్టివ్గా పనిచేసిన వాడిని. అంటే సహజంగా వరంగల్ నుంచి కరీంనగర్ వాళ్ళు, తెలంగాణ ప్రాంతాలు చాలా వరకు కమ్యూనిస్టులతో సంబంధాలు ఉంటాయి. కానీ చాలా కుటుంబాలు కమ్యూనిస్టు జీవితం, ఎందుకంటే తెలంగాణలో నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తెలంగాణ సైదరేతంగా పోరాటం అంతా కూడా కమ్యూనిస్టులు నడిపింది. నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలన్నింటిలో కూడా బాగా చాలా కుటుంబాలు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ఉన్నాయి. ఆ ప్రభావం మా మీద కూడా ఉండేది. అంటే ప్రత్యక్షంగా మీరు పాల్గొన్నారా విద్యార్థి దశలో? ప్రత్యక్షంగా ఏం లేదు. విద్యార్థి దశలో, విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఈ సంఘం, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి రాజకీయాల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత 76లో నేను క్రియాశీల జర్నలిజంలోకి వచ్చినాను. ఈనాళ్ళు జాయిన్ అయినాను, ఈనాళ్ళు రామజీరావు గారి దినపత్రిక హైదరాబాద్లో అప్పుడు ఎడిషన్, విశాఖపట్నం తర్వాత హైదరాబాద్ ఎడిషన్. అంటే ట్రైనీ రిపోర్టర్గా చేరారు? ట్రైనీ సబ్ ఎడిటర్గా చేరినాను. అంటే సబ్ ఎడిటర్ పబ్లిక్ రిపోర్టర్ అని ఇచ్చేవాళ్ళు, ఏదైనా చేయాలి ట్రైనింగ్ అది ఒక 6 మాసాల శిక్షణ. 6 మాసాల శిక్షణలో వాళ్ళు రిపోర్టింగ్లో ఎడిటింగ్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక విషయం చెప్పాల్సింది ఏమిటంటే, ఈనాడు శిక్షణ ఆ కాలంలో రాంభట్ల కృష్ణమూర్తి గారు జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆ కాలంలో నిజానికి ఈనాడు శిక్షణ అనేది చాలా అద్భుతమైన శిక్షణ. నేను ఈ 40 సంవత్సరాల కాలంలో జర్నలిజంలో ఏదైనా మంచి పేరు తెచ్చుకున్నాను, బాగా రాస్తానని, భాష వచ్చునని, లేదా నాకు ఇతర మెళుకువలు బాగా తెలుసునని నేను పేరు తెచ్చుకున్నానంటే, అంటే బలమైన పునాదులు ఏర్పడి దానికి పునాది నాకు ఈనాడులో పడింది. ఈనాటికి కూడా నేను ఆ విషయంలో
ఈనాడు నాకు అంటే అంతకుముందు ఇటువంటి అంటే ట్రైనింగ్ అనేది పెద్దగా ఉండేది కాదు అనుకుంటే పెద్దగా కాదు అసలు ఎక్కడ ట్రైనింగ్ అనేది ఉండేది ఈనాడుతోనే స్టార్ట్ అయింది మన దేశంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం ఉండేది ఇతర యూనివర్సిటీలో కూడా జర్నలిజం విభాగాలు అప్పటికి లేవు పెద్దగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం విభాగం ఉండేది ఇంకెక్కడ పత్రికల్లో ఈ శిక్షణ ఇవ్వడం ఇట్లాంటివి ఏవి ఉండేది కాదు ఏదైనా చదువుకొని బాగా రాయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకునేవాళ్ళు అప్పటికి పత్రికల సంఖ్య కూడా చాలా తక్కువ ఇప్పుడు పెద్ద ఆంధ్రప్రహత కూడా పెద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ వచ్చేవి అప్పట్లో తర్వాత ఆంధ్ర పత్రిక సాయంకాలం ఎడిషన్ ఆ తర్వాత కాలంలో ప్రారంభమైంది ఇక్కడ నిజానికి పత్రికల రాజధాని విజయవాడ ఉండేది కదా విజయవాడే పత్రికల రాజధానిగా ఉండేది అన్ని పత్రికల ప్రచురణ కేంద్రాలు అక్కడే ఉండేవి అక్కడి నుంచే పత్రికలు హైదరాబాద్కు వచ్చేవి అట్లాంటిది రామోజీరావు గారు మొదట విశాఖపట్నంతో మొదలుపెట్టి హైదరాబాద్లో ఎడిషన్తో ప్రారంభించిన ఆ తర్వాత ఇక అందరు ఎడిషన్ మొదలుపెట్టారు చాలా తక్కువ కాలం అండి ఒక సంవత్సరం నేను 76 మార్చిలో ఈనాడులో చేరినాను 77 జూన్లో సమ్మె జరిగింది అంటే ఒక సంవత్సరం మీద 3 మాసాలు మాత్రమే పనిచేసినాను సంవత్సరం మీద 3 మాసాలు కూడా నేను అన్ని విభాగాల్లో పనిచేసినాను ఈనాడులో శిక్షణ 6 మాసాలైనా కూడా 3వ మాసంలోనే రామోజీరావు గారు నాతో సహా కొద్దిమంది ఒక 25 మంది బ్యాచ్ ఉండేది అందులో ఒక 3-4 నన్ను మంగు రాజగోపాల్ అని ఇంకొక సీనియర్ పాత్రికేయుడు ఉన్నాడు రచయిత కూడా ఆయన బాగా రాస్తుంటాడు వారు వారిని నన్ను ఇంకో 2 ముగ్గురిని ట్రైనింగ్లోంచి తీసి డైరెక్ట్ రిపోర్టింగ్కి ఎడిటింగ్కి పంపించేసినారు వీరికి ట్రైనింగ్ అంటే రామోజీరావు గారు ఎంపిక చేసేవాళ్ళు రామోజీరావు గారు వారు పూర్తి అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యేవారు వాడు ఆనాడు ఈనాడు దినపత్రికకి 6 సంపాదకులు ఉండేవాళ్ళు హేమాహేమీలు ఏబీకే ప్రసాద్ గారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మన చలసాని ప్రసాదరావు గారు వి హనుమంతరావు గారు తర్వాత రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈ 5 సంపాదకత్వంలో మేము శిక్షణ పొందినాం వీరు 5 దగ్గర పనిచేసినాం వి హనుమంతరావు గారు గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ సంబంధించి చాలా ఉన్నవారు చాలా చెప్పేవారు మఫ్సిలంత వారు చూసేవారు ఏబీకే ప్రసాద్ గారు సంపాదకీయాలు రాసేవారు పివిన మన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు సెంట్రల్ డెస్క్ ఎడిట్ పేజ్ సెంట్రల్ డెస్క్ ఇట్లాంటివన్నీ చూసేవారు టీవీ కృష్ణ అని ఉండేవారు టీవీ కృష్ణ గారు మర్చిపోవడానికి లేదు 6 సంపాదకులు టీవీ కృష్ణ గారు మొత్తం పేజ్ లేఅవుటింగ్ ఇవన్నీ కూడా వారు చూసేవారు సెలసాన్ ప్రసాదరావు గారు సండే రాంభట్ల గారు రాంభట్ల కృష్ణమూర్తి గారు ట్రైనింగ్లో ఆయన కార్టూన్ కూడా వేసేవారు అంటారు ఆయన అప్పటికి కార్టూన్లు వేయడం మానేసినారు అప్పటికి అంతకుముందు వారు కమ్యూనిస్టు పత్రికల్లో పనిచేసినప్పుడు కార్టూనిస్ట్గానే వారి జీవితం మొదలైంది ఆ తర్వాత కాలంలో జర్నలిస్ట్గా వచ్చి ఆయన